అయిపోయిందన్నా, పని అయిపోయిందన్నా. అన్నా నా వల్ల కాదన్న, నాకు చేయలేను. సరే అన్నా, నేను వెళ్తాను. హలో సాయి. చెప్పరా సూర్య. అరే తమ్ముడు, రెండు రోజుల నుంచి ఇంటికి రావట్లేదురా, అసలు కనిపించట్లా. ఫ్రెండ్స్ ఎక్కడికన్నా వెళ్ళుంటారు లేదా? లేదురా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసా, ఎవరినైనా తెలియదు అంటున్నారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదరా. పోయిన వెళ్ళిన వేరే వాళ్ళు ఫోన్ నుంచి అయినా కాల్ చేయాలి కదా. నీకు కొంచెం టెన్షన్గా ఉంది. సరే, నేను వస్తానా? లేదు. సరేరా. సూర్య, ఈ మధ్య మీ తమ్ముడు బిహేవియర్లో ఏమన్నా చేంజ్ అనిపిస్తుంది? బిహేవియర్లో చేంజ్ ఏం లేదురా, కాకపోతే 1 మంత్ నుంచి మరి కొంచెం సైలెంట్ అయిపోయాడు. ఎందుకో తెలియట్లా. గోడౌన్ దగ్గర మీ తమ్ముడిని ఒకతనంతా చూసారా? ఎవరన్నా అడిగితే ఎవరో తెలియదు అని చెప్పాడు. కానీ నాకు మొన్న ఈ మధ్య తెలిసింది ఆ డాక్టర్ డ్రైలరా అని, అందుకే డౌట్ వచ్చింది ఆ డ్రగ్స్ ఏమన్నా తీసుకుంటాడేమని. ఆడు కాలేజ్కి సండేసే వస్తాడంట ఎక్కువ. వాడు తీసుకుంటాడని కాదు, కానీ డౌట్ ఉందిరా, చూశాను కదా అక్కడ. మరి వాళ్ళు సండేనే కదా, వెళ్దాం. వెళ్ళొకసారి చూద్దాం. సండే సండేనే కదా. సరే వెళ్దాం. తమ్ముడు, మొన్న నీతో పాటు ఒక అబ్బాయిని చూసి కదా, మళ్ళీ కనిపించాడా? ఎవరు తెలీదు. మొన్నేగా తీసుకెళ్ళి నీతో పాటు ఉంటే నిజంగా తెలీదా? తెలీదు. వాడిని చూసారా రోజు? ఖచ్చితంగా అడిగి తెలుసు, దాస్తున్నాడు ఏదో. వాడిని భయపెడితే కానీ పని అవ్వదు. నిజం బయటికి రాదు. సంజయ్ ఎక్కడ ఉన్నాడు చెప్పరా? తమ్ముడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. ఇక్కడ అసలు ఏం జరిగిందో చెప్పు. నేను ఒక డ్రగ్ డీలర్. ప్రతి ఆదివారం ఈ కాలేజీకి వచ్చి డ్రగ్స్ సప్లై చేస్తాను. ఒకరోజు ముగ్గురు వచ్చి మీ తమ్ముడిని డ్రగ్స్కి అడిక్ట్ అయ్యేటట్టు చేయమన్నారు. నేను చేయనన్నా, కానీ నన్ను బెదిరించారు. అలా తప్పక చేయాల్సి వచ్చింది. అప్పుడు మీ తమ్ముడు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. కొంతకాలం అయ్యాక మీ తమ్ముడికి డ్రగ్స్ ఇవ్వటం ఆపమన్నారు. మీ తమ్ముడు అవి లేకుండా ఉండలేకపోయాడు. అవి కావాలంటే వాళ్ళు చెప్పిన క్రైమ్స్ చేయమన్నారు. మీ తమ్ముడు చేశాడు. తర్వాత ఆ ముగ్గురే మీ తమ్ముడిని చంపేశారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారని తెలుసా? తెలుసు. ఆ ముగ్గురిని చూపిస్తే నేను వదిలేస్తా. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ తీసుకెళ్ళి. ఖచ్చితంగా ఉంటారుగా. మంత్రము
వచ్చారం కదా.